parinamam shamai rajulainaya jagasamuhamuga yemasya parinamam shamai parishuddha janamai nisottaina prajaga nannu chesi Parishuddha janamai nisottaina prajaga nannu chesi మనల్ని బానిసలుగా ఉన్న మనల్ని ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకోవాలని ఆశపడుతూ, ఆయన రాయబారులుగా నిలబడాలని ఆశపడుతూ, మరలా ఆయన రాజ్యాన్ని భూమి పైన స్థిరపరచాలని ఆశపడుతూ, దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలని ఆశపడుతూ, దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు కదా, ఆయన కార్యాన్ని చేస్తున్నాడు కదా, ఈరోజు ఆయా ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం రావాలని కోరుతున్నాడు కదా, ఆయన చిత్త ప్రకారం ఆయన ఉద్దేశాల ప్రకారం మనం బ్రతకాలని ఆశపడుతున్నాడు కదా. ఈరోజు ఇంకనూ ఆయన ఆత్మని గ్రహించకుండా, ఆయన ఆత్మ సహాయాన్ని వేడుకోకుండా, ఇంకనూ నీ ఆత్మ ద్వారంగా, నీ శక్తి ద్వారంగా, నీ బలము ద్వారంగా మీరు జీవిస్తామంటే అది ఎప్పటికీ అవ్వదండి. వితౌట్ ద హోలీ స్పిరిట్ మ్యాన్ కెన్ నెవర్ ప్లీజ్ గాడ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బికాస్ యూ డోంట్ నో వాట్ విల్ రియలీ ప్లీజ్ గాడ్. You need the Spirit of God who knows the thoughts of God, who can reveal you how to please God, who can make you please God. ee roju mana jeevithalanu ayina mahima koraku nilabettalani devudu aashapadutunnadu andi. Nijamuga ayina rajuga gurtherugutunnara? Do you believe his sovereignty? Ayina sarvashakti mantudani nammutunnara? Ayina El Shaddai, ayina samruddhini ivvagaligina devudu, is sufficient, all sufficient God. నమ్ముతున్నారా? ఆయన యెహోవా యీరే సమస్త విషయంలో మీ జీవితంలో కార్యాన్ని, మీ అవసరతల్ని తీర్చే దేవుడు నమ్ముతున్నారా? ఇఫ్ హీస్ యువర్ కింగ్, హీ విల్ టేక్ అవర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని చూసుకుంటాడండి. దేని విషయమై మీరు చింతించాల్సిన అవసరం లేదు. చింతిస్తాం బట్టి మీరు ఏమి చేయాలని యేసు ప్రభువు చెప్పాడు కదా. ఆయన బిడ్డలుగా జీవిస్తానికి మన జీవితం ఉండాలంట, మన తపన ఉండాలంట. Living is part of discerning, obey, guided by the Holy Spirit. Aina atman nadipinpunu lobadalanta, submitting your will to his will. Mana chintane aina chintane samarpinchukovalanta, aina sahayane vedukovalanta. Deva nannu balaparchayya, meeku viswasam chaalataledante adagandi. Deva naaku viswasam abhruddhi parchayya, viswasam abhruddhi parchayya, నా విశ్వాసాన్ని బలపరిచేయా. అంగీకరిస్తున్నాను ప్రభు, ఆహ్వానిస్తున్నాను ప్రభు. ఆయన ఆత్మని నమ్మండి. ఆయన ఆత్మని నమ్ముతనే గాని ఆహ్వానించలేరు.
ఆత్మని నమ్ముతానే కానీ ఆత్మ వెలుగులోకి మీరు నడవలేరు. ఆశ్చర్యకరమైన సమీపింపరా అని తేజస్సులో వసించే దేవుడు, ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య సంచరించే దేవుడు. తండ్రి అంత గొప్ప సమీపింపరా అని తేజస్సులో ఉన్నాడంట, కానీ ఆ ఆత్మ పరిశుద్ధి సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుగా పింపరాని తేజస్సునందు వసించు అమరుడవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే. అవును ప్రభువా, నీవు శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము. కాబట్టి అందరూ మన చేతులు పైకెత్తి ఆయన ఆత్మ ద్వారా నింపబడిన ప్రతి ఒక్కరు యేసు నామాన్ని మహిమపరుస్తారండి. యేసుని మహిమపరుస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి యేసు దేవుడని ఒప్పుకుంటున్నామంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే. ఈ సమయంలో మీరు నోరు తెరిచి దేవునికి వందనాలు చెప్పాలండి. అంత గొప్ప దైవుణ్ణి దేవుణ్ణి స్వరమే తందర బిగిరిగా జీవితం పట్ల నువ్వు ఎంతో పట్టించుకుంటున్నావయ్యా. మమ్మల్ని తల్లి గర్భంలో రూపించేటప్పుడే నీ మహిమ కొరకు ప్రభా, నీ రాజ్యము కొరకు